ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. పదిహేను 2021 వారం శనివారం. తిథి తదియ. ఉదయం 7:59 వరకు. నక్షత్రము మృగశిర. ఉదయం 8:39 వరకు. వర్జ్యము సాయంత్రం 5:57 నుండి 7:43 వరకు. దుర్ముహూర్తము ఉదయం 5:37 నుండి 6:29 వరకు. శుభ సమయం ఉదయం 7:35 నుండి 8:15 వరకు మరియు సాయంత్రం 4:15 నుండి 5:00 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. నిష్కారణమైన ఆంతరంగిక భయం నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు మానసిక సంతోషానికి కారణమవుతాయి. రాజకీయ పలుకుబడి పెంపొందించుకోగలుగుతారు. మేషరాశివారు మానసిక శారీరక ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. మీ వ్యూహాలు ఫలిస్తాయి. ఎవరినీ లెక్క చేయకుండా మొండి వైఖరిని అవలంబిస్తారు. వ్యాపారస్తులకు లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. కోర్టు కేసులు వాయిదాలలో ఉంటాయి. వృషభ రాశివారు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం, ఇష్టదైవాన్ని ఆరాధించడం శ్రేయస్కరం. మిథున రాశి. మీకు దక్కిన అధికార పత్రం ద్వారా పరోక్షంగా లాభపడతారు. గృహావసర ఖర్చులు అధికంగా ఉంటాయి. మీకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకోవడానికి అధికంగా శ్రమిస్తారు. ప్రయాణాలు లాభించవు. మిథున రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. సమన్యాయం లోపించినట్లు భావిస్తారు. సంతాన విషయమై దీర్ఘాలోచనలు సాగిస్తారు. సుదూర ప్రాంత ప్రయాణాలు సానుకూల పడతాయి. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం. సింహరాశి. లాభించదు అనుకున్న ప్రతి విషయాన్ని నిర్మోహమాటంగా త్రోసిపుచ్చుతారు. విదేశీ సంబంధిత అవకాశాలు మీ రక్త సంబంధీకులకు కలిసి వస్తాయి. ఖర్చు పెట్టే రూపాయికి ఓ అర్థముంటుంది. సింహరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు గోసేవ చేయడం చెప్పదగిన సూచన. కన్యారాశి. ధనాదాయ మార్గాలు కలిసి వస్తాయి. ప్రతిష్టంభన ఏర్పడిన వ్యవహారాలలో ప్రతిష్టకు పోకుండా చర్చలతో సమస్యలను పరిష్కరించుకుంటారు. మీపై వచ్చిన నిందల బరువును దించుకోగలుగుతారు. కన్యారాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ కాలభైరవాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. సంఘంలో మీ స్థాయి గౌరవం పెంపొందుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ప్రజా సంబంధాలు అధికంగా కలిగిన వ్యాపారస్తులకు అనుకూలం. తులారాశివారు తెల్లచిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. సలహాలు సూచనలతో ఇతరులను మార్చలేమని తెలుసుకుంటారు. సర్వసాధారణమైన విషయాలకు భావోద్వేగం కలిగి ఉంటారు.
పొదుపు పథకాలను పాటిస్తారు. విలువైన కాలాన్ని ఉపయోగించుకుంటారు. వృశ్చిక రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ చంద్రశేఖరాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. సంజాయిషీలను ఇవ్వవలసి రావచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో అధిక శ్రమను కలిగి ఉంటారు. క్రమశిక్షణకు అధిక ప్రాముఖ్యతనిస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు సమసిపోతాయి. ధనుస్సు రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం చెప్పదగిన సూచన. మకర రాశి. సరికొత్త వ్యాపారాలు చేసేవారు సన్నిహితమవుతారు. పెద్దగా అనుభవం లేని అంశాల పట్ల ఈరోజు దృష్టిని సారిస్తారు. ప్రభుత్వ పరంగా లాభించవలసిన అంశాలు ఓ కొలిక్కి వస్తాయి. పూజలలో అష్టమూలికా తైలం ఉపయోగించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. విదేశాలలోని మీ వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. కొత్త వారిని నమ్మి కీలకమైన బాధ్యతను వారికి అప్పగిస్తారు. పర్యవేక్షణ లోపం లేనంత వరకు ఇబ్బందులు ఏర్పడవు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుంభరాశివారు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. మీనరాశి. కీలక వ్యవహారాలలో సొంత నిర్ణయాలు శ్రేయస్కరం. మనస్సును కదిల్చివేసే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. సనాతన సాంప్రదాయ విద్యలపైన మక్కువ చూపుతారు. మీనరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.